హైదరాబాద్ నగరాన్ని అమెరికాలోని డల్లాస్గా తయారు చేస్తాం, విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం, ఎవరు ఊహించని రీతిలో సుందరంగా తయారు చేస్తాం. ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 ఫిబ్రవరిలో చెప్పిన మాటలు. అంటే కేసీఆర్ ఈ మాటలు చెప్పి 5.5 ఏళ్ళు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సమయం వచ్చినప్పుడల్లా గ్రేటర్ను ఎంతో అభివృద్ధి చేస్తామని చెబుతూ ఉంటారు కేసీఆర్. అసెంబ్లీలో గ్రేటర్పై బుధవారం జరిగిన చర్చలోనూ సీఎం ఇదే మాట చెప్పారు. 6 ఏళ్లలో హైదరాబాద్లో దాదాపు 25,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. అయితే అసత్యాలు ఎక్కువ సమయం దాగమంటారు. హైదరాబాద్లోనూ అదే జరిగింది. కేసీఆర్ మాటలతో కోపంతోనో ఏమో ప్రకృతి వెంటనే స్పందించింది. భారీ వర్షం రూపంలో తెలంగాణ సీఎంకు సవాల్ విసిరింది. ఇంకేం, కేసీఆర్ చెప్పిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్ ఏమిటో, ఎలా అభివృద్ధి చెందిందో జనాలకు అర్థమైపోయింది. విశ్వనగరమో విషాద నగరమో తేలిపోయింది. వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. రోడ్లన్నీ వరద కాలువలు తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కార్లు ఆటోలు నీళ్లలో ఉండిపోయాయి. ద్విచక్ర వాహనాలు నీటి ఉధృతితో కొట్టుకుపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మోకాళ్ళ లోతు పైగా నీరు నిలవడంతో గుంతలు ఎక్కడున్నాయో తెలియక వాహనదారులు అదుపు తప్పి కింద పడ్డారు. నగరంలోని లోటత్తు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. పలు బస్తీ ఇళ్లలోనికి భారీగా వరద నీరు చేరింది. పురాతన భవన గోడలు కూలాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. ట్రాఫిక్ను క్రమభద్రించేందుకు పోలీసులు ప్రయత్నించినా భారీ వరదతో చేసేది లేక చేతులెత్తేశారు. రాజధానిలో ఎక్కడ చూసినా మోకాళ్ళలోతు నీళ్లున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్ల సైతం కుంగిపోయాయి. రహదారులన్నీ చెరువుగా మారడంతో నగరవాసులకు నరకం చూశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సకాలంలో అత్యవసర బృందాలు రంగంలో దిగడంతో చాలా ప్రాంతాల్లో వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. కరోనా భయంతో వంతెనలు, చెట్లు, షాపుల ముందు నిలబడేందుకు చాలామంది భయపడి వర్షం వరదలోనే నిల్చుని నరకం అనుభవించారు. తలదాచుకున్న ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించే పరిస్థితి లేకపోవడంతో భయంతో బిక్బిక్కుమన్నారు. హైదరాబాద్లో నిన్న కురిసిన 10 సెంటీమీటర్ల వర్షం, అది కూడా కొన్ని ప్రాంతాల్లో సిటీలో సరాసరి వర్షపాతం 5 సెంటీమీటర్ల కంటే తక్కువగానే ఉంది. అయినా హైదరాబాదీలు నరకం చూశారు. నీళ్లు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వరదంతా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. రోడ్ల వెంట నీళ్లు వెళ్లడానికి ఏర్పాట్లు లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డ్రైనేజీలను పట్టించుకునే వారు లేకపోవడంతో అవన్నీ వరదలోనే పొంగి ప్రవహించాయి. వరదల సమయంలో తీసుకోవలసిన చర్యలేవి బల్దిగా తీసుకోకపోవడంతో సిటీ జనాల శాపంగా మారింది. రోడ్లు, కాలనీలు, డ్రైనేజీలు ఏకమయ్యాయి. కార్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటే హైదరాబాద్ను ఎలా అభివృద్ధి చేశారో ఊహించుకోవచ్చు. ముంబైలో 24 గంటల్లోనే ఒకసారి 30 నుంచి 40 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. అలాంటి వర్షమే హైదరాబాద్లో పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటానికి భయంగా ఉంది. 5 సెంటీమీటర్ల సరాసరి వర్షానికే నగరం అల్లాడిపోతే 30 సెంటీమీటర్ల వర్షం నగరం ఏమైపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. 6 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారో, ఏం నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వరద నీరు పోయేలా నాలాలు విస్తరించలేదు. కొత్త కాలువల సంగతి లేదు. రోడ్లన్నీ గుంతలుగానే ఉన్నాయి. మరి 25,000 కోట్లతో ఏం చేశారనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతుంది. డల్లాస్ చేయటం కాదు, ముందు వరద నీరు పోయే మార్గాలు చూడాలని సీఎం కేసీఆర్పై ఫైర్ అవుతున్నారు ప్రజలు. మామూలు రోజుల్లోనే హైదరాబాద్ రోడ్లపై గుంతలుంటాయి. ఇది వర్షాకాలం. ఈ సీజన్ నుంచి మంచి వర్షాలే పడ్డాయి. దీంతో సిటీలోని రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. గల్లీ రోడ్లతో పాటు ప్రధాన రహదారులు గుంతలతో నిండిపోయాయి. ఇప్పుడు గుంతల రోడ్లను వరద ముంచెత్తింది. కొన్ని ప్రాంతాల్లో రహదారులు ఇరుక్కుపోయి ఇంకేం ఇక్కడ గుంతుందో తెలియక వాహనదారులు వణికిపోయారు. కొందరైతే ముందుకు వెళ్లడానికి భయపడి వర్షంలో నిలబడిపోయారు. హైదరాబాద్ రోడ్లపై గుంత చూపిస్తే 1,000 రూపాయలు బహుమతిగా ఇస్తానని గతంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ సమయంలోనే ప్రభుత్వంపై ప్రజల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్ రోడ్లపై అన్ని గుంతలే ఉండడంతో సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఆటాడుకున్నారు నెటిజన్లు. గుంత రోడ్ల ఫోటోలు పెడుతూ కేసీఆర్ కేటీఆర్ను నిలదీశారు. ఎవరైనా గుంతలేని రోడ్డు చూపిస్తే 1,00,000 రూపాయలు ఇస్తామని కొందరు కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కేటీఆర్ రోడ్లపై అన్ని గుంతలే ఉండడంతో నెటిజన్ల ప్రశ్నలకు జవాబు చెప్పలేక సైలెంట్ అయిపోయారు. హైదరాబాద్ దుస్థితిపై విపక్షాలు
ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని మండిపడుతున్నాయి. విశ్వనగరం చేస్తానంటూ హైదరాబాదును విషాద నగరంగా మార్చాలని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. డల్లాస్ చేస్తానంటూ సిటీని కల్లాస్ చేశారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉట్టి మాటలు కట్టిపెట్టి గ్రేటర్పై ఫోకస్ చేయాలని సిటీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటే చాలు, డల్లాస్ లండన్ వంటి సిటీ సౌకర్యాలు తమకు అవసరం లేదని చెబుతున్నారు.